సిజేగ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేసు మీరే వాదించారు పిల్లల పిల్లలను సభలకు తరలించే అంశానికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కేసు ఏంటి ఈ దీని ద్వారా ప్రభుత్వానికి కోర్టు చెప్పింది ఏంటి అనేది నరసింహరావు గారు, ఈరోజు బట్ ఇట్స్ కో ఇన్సిడెంట్, ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. సార్ ఆనరబుల్ సిజే గారు ఈరోజు స్వేరింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత మొదటి కేసు ఈరోజు యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఆయన నియమించబడిన తర్వాత మొదటి కేసు అది కూడా నా కేసు అవటం ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ సబ్జెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కూడా చిన్నపిల్లల అంశం అవటం కూడా ఇంకొంత నాకు సంతోషాన్ని కలిగించింది. ఇక్కడ అంశం ముఖ్యమంత్రి సభలకు పిల్లలు తరలించడం, మినిస్టర్ సభలకు పిల్లలు తరలించడం, లేకపోతే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళని పిల్లలు తరలించడం అనేది చాలా ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సభకు వెళ్ళకూడదని, లేకపోతే మంత్రుల సభలకు వెళ్ళకూడదని, పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయకూడదు అనేది నా అభిమతం కాదు. కానీ పిల్లల్ని వాళ్ళకి వాళ్ళ చదువులకి దూరం చేసి, లేకపోతే పిల్లలకి పొలిటికల్ కార్యక్రమాలకి తీసుకెళ్లేటువంటి పొలిటికల్ పార్టీలు, ఇప్పుడు రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ శ్రవణ్ కుమారు, రేపొద్దున ఈరోజు న్యాయవాదిగా ఉన్న శ్రవణ్ కుమారు రేపొద్దున వేరే కాన్స్టిట్యూషనల్ పోస్టులకు వెళ్ళొచ్చు, కానీ ఏ పోస్టులోకి వెళ్ళినా రాజకీయ పార్టీలుగా కొంత బాధ్యత వహించాలి. ప్రభుత్వాల్లో ఉన్న మరి ముఖ్యంగా ప్రభుత్వాలు కొంత బాధ్యత తీసుకోవాలి. 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ విధంగానే హరితవనం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ని పెట్టి హరితవనం ప్రోగ్రామ్ కి కొన్ని వందల మంది పిల్లల్ని, వేల మంది పిల్లల్ని తరలించండి అని బై వే ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా తెలుగుదేశం జీవో ఇచ్చినప్పుడు ఈ జీవో ద్వారా కొన్ని వేల మంది పిల్లల్ని హరితవనం ప్రోగ్రామ్ కి తీసుకొని తరలించడం జరిగింది. ఈ తరలించే సందర్భంలో ఈస్ట్ గోదావరిలో నాకు తెలిసి బోట్ ప్రమాదంలో ఒక ఆరుగురు పిల్లలు చనిపోయినారు తరలించడం. కరెక్ట్ సార్. సో ఇట్ ఈస్ ఈ ప్రమాదాన్ని అప్పుడు బై వే ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ ద్వారా హానరబుల్ హైకోర్టు ఛాలెంజ్ చేశారు. ది కాలింగ్ స్టూడెంట్స్ ఆర్ సమనింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ టు అటెండ్ అ పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఈస్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. సో ఒక ప్రభుత్వం పిల్లల్ని ప్రతి పొలిటికల్ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ పొలిటికల్ కార్యక్రమాల ద్వారా వాళ్ళ దగ్గర చెప్పకూడని అంశాలు, చేయకూడని అంశాలు వాళ్ళని కంపెల్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకి తీసుకొని వెళ్ళటం ఈస్ అమౌంట్స్ టు ఫండమెంటల్ వైలేషన్. ఓకే, పిల్లలకి ఇచ్చినటువంటి వైలేషన్ కానీ లేకపోతే ప్రాథమిక హక్కులకి వైలేషన్, ఎందుకంటే ఉచిత నిర్బంధ విద్య అంటే అర్థం ఏంటి? పిల్లలు చదవు అన్నా కూడా నిర్బంధించి చదివించాలి పిల్లల్ని. దట్ ఇస్ వాట్ ది ఆర్టికల్ 21A. సో నిర్బంధ విద్య చదివించాల్సిన సందర్భంలో పిల్లల్ని నిర్బంధంగా పొలిటికల్ కార్యక్రమాలకు తరలిస్తున్నారు. దట్ ఇస్ వాట్ మై క్రేవింగ్. అన్ఫార్చునేట్. యా, ఇట్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఇప్పుడు 4వ తరగతి, 5వ తరగతి, 5వ, 6వ తరగతి, 8వ తరగతి పిల్లల్ని మార్నింగ్ 6 o'clock లెక్సి 7 o'clock కల్లా ముఖ్యమంత్రి గారు మీటింగ్ కి తీసుకుని వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో పెట్టి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి వాళ్ళని ఉత్తేజపరిచే కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు ఇట్లా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇట్లా, లేకపోతే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, దత్తపుత్రుడు, ఇవన్నీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందా ఒక ముఖ్యమంత్రి? ఖచ్చితంగా లేదు. అమ్మఒడి కార్యక్రమానికి పిలిచినప్పుడు అమ్మఒడి కార్యక్రమంలో ఏం చెప్పాలి పిల్లలకి? 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలకి ఏం చెప్పాలి? బాగా చదువుకోండి అమ్మా, అంబేద్కర్ గురించి చెప్పాలి, మహాత్మా గాంధీ గురించి చెప్పాలి, గౌతమ బుద్ధుడి గురించి చెప్పాలి చెప్పాలి. బట్ పిల్లల్ని బై వే ఆఫ్ ప్రొసీడింగ్స్ తోటి దేవర్ కంపెల్డ్ టు అటెండ్. 5000 స్టూడెంట్స్ ని అఫీషియల్ గా 5000 మంది పిల్లల్ని బై వే ఆఫ్ సమ్మనింగ్ ప్రొసీడింగ్స్ ద్వారా విద్యాధికారులు అందరూ కూడా పొద్దున్న 6 గంటల ప్లాన్ చార్ట్ ఎలా ఇచ్చారంటే పొద్దున్న దే షుడ్ వేకప్ బై 6 o'clock, దే షుడ్ బి రెడీ బై 7 o'clock, 7 o'clock దే షుడ్ ప్లేస్డ్ ఆన్ ది బస్ విచ్ దే వర్ ఎలక్టెడ్, బస్ లో ఏ బస్ అయితే వాళ్ళకి ఇచ్చాము దాంట్లో రావాలి. 7, 9 o'clock కి దే షుడ్ రీచ్ టు ది వెన్యూ అండ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ది మీటింగ్ దే షుడ్ నాట్ లీవ్ ది ప్రమిసెస్. దిస్ ఇస్ వాట్ ద ప్రొసీడింగ్స్, రిటర్న్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఇచ్చి కొన్ని వేల మంది పిల్లల్ని తరలించి ఆ పిల్లలు ఉన్న దాంట్లో జగన్మోహన్ నారా లోకేష్ అమ్మాయిని చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు 1 లక్ష కోట్లు దోచుకున్నాడు, ఈ పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితుల్లో
ఖచ్చితంగా కాదు. సో ఇప్పుడు శ్రవణ్ గారు, మీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ పిల్లల్ని తరలించటమా ఆ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల? పిల్లల్ని తరలించడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫండమెంటల్ వయోలేషన్. ఎగ్జాక్ట్లీ. అసలు పిల్లలు రాజకీయ కార్యక్రమాలకి పిల్లల్ని తరలించకూడదు బై వే ఆఫ్ ప్రొసీడింగ్స్. యా ఇప్పుడు తరలించవచ్చు అని హైకోర్టు చెప్పింది ఇంతకు ముందు. గత ప్రభుత్వంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పడినప్పుడు హైకోర్టు ఇస్ వెరీ క్లియర్. హైకోర్టు ఏం చెప్పింది, ఎక్సెప్ట్ కాన్స్టిట్యూషనల్ డేస్ ఆగస్టు 15, జనవరి 26 తప్ప పిల్లల్ని రోడ్డు మీద పెరేడ్ చేయించకూడదు, పిల్లల్ని రోడ్ల మీద నిలబెట్టకూడదు, పిల్లల్ని కంపెల్ చేసి రాజకీయ ప్రయోజనాలు మీటింగ్లకు తీసుకెళ్లకూడదు, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నందున పిల్లల్ని వి షుడ్ ట్రీట్ విత్ హ్యుమానిటీ, వాళ్ళని చాలా గౌరవంగా చూసుకోవాలి. ఆ జనవరి 26 ఆగస్టు 15 తప్ప ఏ సందర్భంలో కూడా పిల్లలు తరలించకూడదు అని చెబితే ప్రతి పనికి మళ్ళీ కార్యక్రమానికి ప్రభుత్వాలని తీసుకుని వెళ్తా ఉంటే ఫర్గట్ అబౌట్ ఏ ఇప్పుడు నరసింహ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ ఒకళ్ళ కాదు. ఇట్ ఇస్ నాట్ ది ప్రభుత్వం అనేది. చెప్పండి సార్ ప్లీజ్. నేను నేను స్టూడెంట్ గా కూడా మేము ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రుల సభలు వస్తే మేము కూడా రోడ్డు పక్కన మానవహారంలా గంటలు గంటలు నిలబడేవాళ్ళం. నేను 10th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు కూడా చాలా కాలం కంటిన్యూ అవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే డెఫినెట్ గా. గుడ్ మూవ్ దిస్ ఇస్ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలి. రెండోది ఏంటి అంటే మేము ఏది మాట్లాడినా పిల్లల దగ్గర సరిపోతుంది కదా. మేము ఇప్పుడు 4వ తరగతి 6వ తరగతి 7వ తరగతి పిల్లలకి పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లి చేసుకోవటం అవసరమా? చంద్రబాబు నాయుడు డిపిటి ఈయన డిపిటి ద్వారా డబ్బులు నొక్కుతున్నాడు అని అవసరమా? మీరు మాట్లాడుకునేది వాళ్ళ తల్లిదండ్రులను పిలవండి. తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులతోటి మీరు ఇదిగో నేను ఇలా చేస్తున్నాను మీ పిల్లలకి అని చెప్పండి. అంతేగాని దేవర్ మేడ్ టు వెయిట్ టిల్ ఈవినింగ్. సో ఖచ్చితంగా ఇది ఫండమెంటల్ వయలేషన్. ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ టేక్ వెరీ సీరియస్ వ్యూ. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఎడ్యుకేషన్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంటెంప్ట్ నోట్లు ఇష్యూ చేసింది. ఐఎమ్ షూర్ దట్ ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఎలా అవుతుంది, వాళ్ళిద్దరికి శిక్ష పడే అవకాశం అయితే 100% ఉంది అని భావిస్తున్నాను. ఓకే, శిక్ష కూడా పడుతుందో ఇద్దరికి డిపార్ట్మెంట్స్ బోత్ డిపార్ట్మెంట్స్? ప్రాబబ్లీ వాళ్ళు అపాలజీ చెప్పి మేము ఇంకా తప్పు చేశామండి ఇంకొకసారి తరలించమని అపాలజీ చెప్తే కోర్టు మే యాక్సెప్ట్, ఐ డోంట్ నో. కానీ ఖచ్చితంగా దిస్ వుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ది ఫ్యూచర్ జనరేషన్. కరెక్ట్.